నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మధ్య కొలువా జరుగుతుందా? పైకి ఎవరిపై ఎలాంటి కుళ్ళు కుతంత్రాలు లేవని చెబుతూ ముందుకు వెళుతున్న వారి మధ్య మాటలు లేవా? చంద్రబాబు వర్సెస్ రేవంత్. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం దర్జాగా అధికారంలో కొలువుదీరింది. ఇప్పటి నుంచి తాము రాష్ట్రాన్ని ఎల్లవేళలా ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తామని ఆయన చెప్తున్నారు. పరుగులు పట్టిస్తామని కూడా అంటున్నారు. అయితే పోలవరం పూర్తి చేయాలన్నా, కడప ఉక్కు ఫ్యాక్టరీని సాధించాలన్నా, లేదా రేపు ప్రత్యేక హోదాను సాధించాలన్నా కూడా చంద్రబాబుకు తెలంగాణ రాష్ట్రంతో కలివిడి అవసరం. ఇక తెలంగాణ కూడా విభజన చట్టంలోకి అంశాలను సాధించాలంటే ఏపీ సహకారం కూడా అంతే అవసరం. అయితే ఇప్పటిదాకా ఉన్న రాజకీయ పరిణామాలను గమనిస్తే చంద్రబాబు వర్సెస్ రేవంత్ రెడ్డిల మధ్య కోలువా నడుస్తోంది. ఇద్దరి మధ్య మాటలు కూడా లేకపోవడం గమనార్హం. దీనికి కారణం గురు శిష్యుల సంబంధమేనని అంటున్నారు కొందరు. అదిలా ఉంటే రేవంత్ రెడ్డిని చంద్రబాబుకు శిష్యుడిగా పోలుస్తూ తెలంగాణ మీడియా కవర్ చేసింది. అయితే ఇది ఎన్నికలకు ముందు డామేజీగా మారుతోందని గుర్తించిన రేవంత్ రెడ్డి అవేంటనే దానిపై ఖండించారు. వెంటనే ఆ మాటలపై రియాక్ట్ అయ్యారు. ఎవడు ఎవరికి గురువు, ఎవడు ఎవరికి శిష్యుడు, ఇద్దరం కొలీగ్స్ అంతే అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు రేవంత్. ఈ వ్యాఖ్యలు ఏపీలోనూ చర్చకు వచ్చాయి. అప్పటి వరకు రేవంత్ ను మావాడే అంటూ చెప్పుకున్న కొందరు టీడీపీ నాయకులు, ముఖ్యంగా ప్రస్తుత మంత్రి నారా లోకేష్ తర్వాత నుంచి రేవంత్ పేరును ప్రస్తావించడం మానేశారు. అంతేకాదు ఇటీవల తనను ఆహ్వానిస్తే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరవుతానని రేవంత్ చెప్పినా ఏపీ నుంచి ఎలాంటి ఆహ్వానాలు అందలేదు. ఏపీ విషయానికి వస్తే చంద్రబాబు కూడా రేవంత్ వ్యాఖ్యలతో హర్ట్ అయ్యారు. అప్పటి వరకు తమ స్కూల్ నుంచే రేవంత్ వచ్చారని ఆ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ బాబు చెప్పారు. కానీ రేవంత్ వ్యాఖ్యలతో ఆయన హర్ట్ అయ్యారు. దీంతో ఇరువురు నాయకుల మధ్య సంబంధాలు పలచబడ్డాయి. ఈ ప్రభావం రాజకీయంగా ఎలా ఉన్నా ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన హామీలను నెరవేర్చడంలోనూ, వాటికి సంబంధించి ఉమ్మడి పోరాటం చేయడంలోనూ తీవ్ర ప్రభావం చూపిస్తుందని అంచనా వేయొచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.